Cybertruck 2019లో మోస్ట్ వైరల్ అయిన ట్రక్ ఇది. అదేనండి, డెమాన్స్ట్రేషన్లో మెటల్ బాల్తో కొట్టినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పగులుద్ది కదా, అప్పుడు అందరు షాక్ అయ్యారు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఏంటి, మెటల్ బాల్కే పగలడం ఏంటి అని. అందులో ఎలన్ మాస్క్ కూడా ఉన్నారనుకోండి. అప్పుడు మెటల్ బాల్తో కొడితే 4 years తర్వాత బేస్బాల్తో తిరిగి వచ్చాడు. అదేనండి, ఇప్పుడు సైబర్ ట్రక్ని మళ్ళీ రీడిజైన్ చేసి రిలీజ్ చేశాడు. ఇప్పుడు మెటల్ బాల్తో కొట్టలేదులేండి, ఈసారి బేస్బాల్తో టెస్ట్ చేశాడు అండ్ ఫైనల్గా సక్సెస్ కూడా అయ్యింది. నేను మీ రంజిత్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కెనడా టెక్కి. ఈరోజు మనం సైబర్ ట్రక్ గురించి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సైబర్ ట్రక్ డిజైన్ విషయానికి వస్తే 1.8mm థిక్ స్టెయిన్లెస్ స్టీల్ సూపర్ అలాయ్తో వస్తుంది అండ్ కంప్లీట్గా బుల్లెట్ ప్రూఫ్. ఇది ఇంత థిక్నెస్ ఉండడం వల్ల డెన్స్ అండ్ డ్యామేజ్ త్వరగా కావు అండ్ లాంగ్ టర్మ్ కొరాజన్ని రెడ్యూస్ చేస్తుంది. రిపేర్స్ కూడా సింపుల్ అండ్ క్విక్ అని చెప్తున్నారు అండ్ ఇది వితౌట్ పెయింట్తో అయితే వస్తుంది. వేరియస్ గన్తో బుల్లెట్ టెస్ట్ కూడా చేశారు అండ్ పర్లేదు, టెస్ట్ పాస్ అయింది ఫైనల్గా. ఇందులో బెస్ట్ థింగ్స్ వచ్చేసి టోయింగ్ కెపాసిటీ అండ్ బెడ్ కెపాసిటీ. అప్రాక్సిమేట్లీ 5000 kgs లాగలదు ఇది అండ్ 1100 kgs బెడ్ కెపాసిటీ ఉంది ఈ ట్రక్లో. అండ్ దీనికి డోర్కి హ్యాండిల్ అయితే ఉండదు, జస్ట్ గ్లాస్కి ఒక బటన్ని ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక ఛాలెంజ్ కూడా ఉంది, వింటర్లో గ్లాస్ పైన ఐస్ ఫామ్ అయితే ఎలా తీయాలి, ఇది వర్క్ అవుతుందా లేదా? మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంటీరియర్ డిజైన్కి వస్తే పవర్ఫుల్ స్టీరింగ్, థియేటర్ ఆన్ వీల్ సెటప్, రికార్డింగ్ స్టూడియో లాంటి ఎన్వైర్న్మెంట్ అండ్ రియల్ టైమ్ ట్రాకింగ్ ఇన్ డిస్ప్లే, ఇంకా 5 adult స్పేషియస్ సీటింగ్ కెపాసిటీ అండ్ ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఫీచర్స్ ఎన్నో ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ లైటింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 525 ads ఇల్యూమినేట్ చేస్తుందంట. మోర్ దెన్ 5 football fields, సూపర్ కదా. ప్రైస్ విషయానికి వస్తే ఇందులో 3 variants ఉన్నాయి. ఇందులో ఒకటి రేర్ వీల్ డ్రైవ్ మోడల్ అవైలబుల్ ఇన్ 2025 అని చెప్తున్నారు అండ్ ఇది 41 lakhsకి అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇది 400 km రేంజ్. అండ్ ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ ప్రైస్ వచ్చేసి 58 lakhs, డెలివరీ ఇన్ 2024. దీని రేంజ్ వచ్చేసి 540 km, 4.1 secondsలోనే ఇది 96 km వరకు అయితే వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 180 km/h విత్ 600 HP, టోయింగ్ కెపాసిటీ వచ్చేసి 5000 kgs. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి సైబర్ బీస్ట్. దీని ప్రైస్ వచ్చేసి 83 lakhs, డెలివరీ ఇన్ 2024. దీని రేంజ్ వచ్చేసి 515 km, ఇది 2.6 secondsలోనే ఇది 96 km వరకు అయితే వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 210 kmph విత్ 845 HP. సో దీనికి టోయింగ్ కెపాసిటీ కూడా 5000 kgs. ఇంత ఎక్స్పెన్సివ్ ట్రక్ ఇండియాకి వస్తే పర్చేస్ చేస్తారా లేదా? ఒకవేళ పర్చేస్ చేస్తే దేనికి యూజ్ చేస్తారు? టోయింగ్ వెహికల్ కోసం యూజ్ చేస్తారా లేదంటే డెలివరీ ట్రక్ కోసం యూజ్ చేస్తారా? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.